ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు 10 సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని తెలిపారు. తాము ముళ్లబాట చూశాం, పూలబాట చూశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. 1.8% ఓట్లతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలిపారు. దళిత బంధు బీసీ బంధుతో ఇబ్బంది పడ్డామన్నారు. అయితే కాంగ్రెస్ అప్పుడు ప్రచారంలో అబద్దాలు చెప్పిందన్న హరీష్ రావు నేడు ప్రభుత్వంలో అసహనాలు ఉన్నాయని విమర్శించారు. గతంలో దావోస్ దండగా అన్న వారు దావోస్ వెళ్లొచ్చారన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు 6 గ్యారంటీలను అమలు చేయండని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వం వెంటపడుతామని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.